నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు డయాబెటీస్ కన్సల్టెంట్ డాక్టర్ జి కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఇది మనం తరచుగా వినే పదం. ఎక్కడ చూసినా కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చాలా ఎక్కువ. అందులో ఈ కోవిడ్ టైం, లాక్డౌన్ ఇంకా ఎక్కువ వ్యసనం అయిపోయింది అందరికీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్కి. పర్టికులర్గా షుగర్ పేషెంట్స్కి ఏమైనా లింక్ ఉందా? అండ్ ఈ పాయింట్ కూడా మీరు కరెక్ట్గానే అడిగారు. ఏంటంటే ఈ కోవిడ్లో వ్యసనం అయిపోయింది. అంతకుముందు ఎప్పుడో సోషల్ డ్రింకింగ్, ఎక్కడో ఒక చోట ఏదో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఎప్పుడో కొంచెం అలా లైట్గా తీసుకుండే వాళ్ళందరూ ఏమైందంటే, కొంచెం టైం ఉండటం కానీ, ఖాళీగా ఉండటం కానీ, ముఖ్యంగా ఫస్ట్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత చాలా హ్యాబిట్ అయింది. ఆ గ్యాప్లో కొద్ది రోజులు ఏమి దొరకల. ఫస్ట్ లాక్డౌన్ చేసినప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఓపెన్ చేశారో క్యూలు కట్టి మరీ దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి అప్పు చేసి కొంతమంది నిల్వలు ఉంచుకున్నారు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎవరు బయట తిరగట్లేదు కదా, అలాగా ఏదో అనుకొని స్టార్ట్ అయింది. బట్ అది వ్యసనం అయిపోయింది ఈరోజు. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఓపెన్ అప్ అయిపోయినాయి, మనకు నార్మల్ లైఫ్ స్టైల్లోకి వచ్చేసాం. అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయినప్పటికీ కూడా, బట్ డ్రింక్ అనేది ఏంటంటే పెద్ద అంశం కింద మారిపోయింది. ఇప్పుడు పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. సో అలా కాకుండా డెఫినెట్గా లేనిపోయిన వాటికి మనం అనవసరమైన విలువలు కట్టి దాన్ని ప్రాధాన్యం చేయడం ధర్మం కాదు. డ్రింక్ అనేది డెఫినెట్లీ ఇట్ ఈజ్ అన్అక్సెప్టబుల్. బట్ స్టిల్ కొంచెం తీసుకోవాలనుకుంటున్నారు లేదా కొంచెం రిక్వైర్మెంట్ ఉందనుకున్నప్పుడు, లిమిట్గా ఎప్పుడో ఒకసారి నిజంగా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడో లేదా నలుగురు కలిసినప్పుడో అలాగే తీసుకుంటే బెటర్. కానీ డైలీ ఇంత తీసుకుంటాను సార్ పర్వాలేదా, లేదా నేను డైలీ తీసుకోను, అంతా కలిపి ఒకేసారి శనివారం తీసుకుంటాను, బింజే డ్రింకింగ్ అని కూడా అంటారనమాట, అలా అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా కరెక్ట్ కాదు. సోషల్ డ్రింకింగ్గా మినిమైజ్గా పెట్టుకోండి. అది తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు భావించకండి. అది వ్యసనంలోకి వెళ్ళిపోతాం, అప్పుడు ఆల్కహాలిక్ అంటారు. సరదాగా ఎప్పుడో కొంచెం ఒక ఫ్రెండు కలిసినప్పుడు తీసుకోవటం వేరే అండి, బట్ దాని మీద అది తీసుకోవాలని కోరిక ఎక్కువ అవటం, అది తీసుకోలేకపోతే సంతోషం లేదనుకొని భావించడాన్ని ఆల్కహాలిక్ అంటారు. సో ఆ లైన్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఆల్కహాలిక్ కాకూడదు ఎప్పుడు కూడా మనం. అండ్ బీర్ డ్రింకింగ్ ఎక్కువైనప్పుడు షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి. అండ్ బీర్ కూడా ఇప్పుడు కొంతమంది ఎక్కువ మోతాదులు తీసుకుంటున్నారు. ఏదో ఇప్పుడు ఒక బాటిల్ ఆర్ ఒక క్యాన్ వేరే కానీ, ఎక్కువగా మీరు ఈ మధ్య సినిమాలలో కూడా ఎక్కువగా యూత్ ఎక్కువగా బిర్యానీ అంటున్నాను. అఫ్కోర్స్ బిర్యానీ కూడా ఎక్కువైందిలే అక్కడ, బీర్లు బిర్యానీలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు వేస్ట్ సైజు పెరుగుతున్నాయండి, పొట్టల సైజు పెరుగుతున్నాయి. అది వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాలంటే చూసుకోవాలి వాళ్ళు హెల్త్ ఏమవుతుంది, తర్వాత వాళ్ళ లెవెల్స్ ఏమవుతున్నాయి. మేము గమనించింది ఏంటంటే అమ్మా, ఇటువంటి కొంతమంది జనాభాలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరీడ్స్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి, షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ డెఫినెట్గా మంచిది కాదు. చాలా లిమిటెడ్గా ఏదో ఫార్మాలిటీ కోసం తీసుకోవటం వరకు అయితే అక్సెప్టబుల్, కానీ దాని మీద వ్యామోహంతో వేరే ఉద్దేశాలతో తీసుకోకుండా ఉండటమే మంచిది. ఇంకా మీరు స్మోకింగ్ గురించి అడిగారండి, స్మోకింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అన్అక్సెప్టబుల్. నేను ఆల్కహాల్ అన్నా పర్వాలేదు, ఫార్మాలిటీకి మినిమం మోతాదు, ఎప్పుడున్నా ఒకసారి పర్వాలేదు అని నేను అన్నాను, కానీ స్మోకింగ్ మాత్రం డెఫినెట్లీ మంచిది కానే కాదండి. దానివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ పైప్స్ అన్నీ కొంచెం ష్రింక్ అవుతాయి, బీపీ పెరుగుతుంది దీర్ఘకాలంలో. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్ చేస్తున్నామని చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కానీ నాకు, బట్ స్మోకింగ్ కూడా బాడీకి స్ట్రెస్. నువ్వు స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోక్ చేస్తానంటున్నావు, బట్ స్మోకింగ్ ఇస్ అ స్ట్రెస్ ఫర్ ద బాడీ కదా. అందులోనూ డయాబెటీస్ ప్లస్ స్మోకింగ్ కలవటం చాలా డేంజర్ అండి, నిప్పుతో పెట్రోల్ కలిసినట్టే. ఎందుకంటే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పటికీ అన్కంట్రోల్డ్ ఉంటే పైప్ లైన్స్ అక్కడ కూడా డ్యామేజ్ అయ్యి స్టిఫ్నెస్ పెరుగుతుంది అంటాం డయాబెటీస్లో. స్మోకింగ్లో కూడా అదే ప్రాబ్లం అనుకుంటున్నాం. సో ఇప్పుడు దీనిది రెండు కలిపినప్పుడు ఆర్టరీస్, వెయిన్స్ అనేటివి దీర్ఘకాలంలో డెఫినెట్గా దెబ్బతింటాయి, వాటి సాగుదల కెపాసిటీ తగ్గుతుంది. సో మనిషి ఏదైనా హఠాత్తుగా ఒక స్ట్రెస్ గురైనప్పుడు మనకు బీపీ పెరగకుండా, బ్లడ్ ప్రెషర్ పెరగకుండా ఇవి సాగుతాయి అనమాట. ఈ స్టిఫ్ అయిపోయినాయి అనుకోండి, గట్టిగా అయిపోయినాయి అనుకోండి, సాగుదల శక్తి ఉండదు వీటికి. కాబట్టి లోపల ప్రెషర్ పెరిగి
ఆ ప్రెషర్ వెళ్ళి బ్రెయిన్కు తగులుతుంది, హార్ట్కు తగులుతుంది, కిడ్నీస్కి తగులుతాయి. కాబట్టి మనం స్ట్రోక్స్ వచ్చే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా కిడ్నీకి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ దీర్ఘకాలంలో జరుగుతాయి అన్నమాట. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది టైం పడుతుంది, బట్ అనుకోకుండా జరిగేది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోకే. సో జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా యూత్ సరదాగా స్టార్ట్ చేస్తారు, తర్వాత అది ఫ్రెండ్షిప్లో ఒక ఫార్మాలిటీలాగా అయిపోతుంది, ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవాలని కోరిక వస్తుంది, అక్కడి నుంచి డేంజర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ చేయకండి దయచేసి, అలవాటు లేని వాళ్ళు దాంట్లోకి వెళ్ళకండి. అదేదో పెద్ద గొప్ప విషయం ఏం కాదు స్మోకింగ్ చేయటం. స్మోకింగ్ చేసినంత మాత్రాన మనకేం కిరీటాలు రావు, అది ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. ప్లస్ మీరు ఈరోజు పేపర్లో కూడా చూస్తే హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా. ఈ పొల్యూషన్లో మళ్ళీ ఇదొక పొల్యూషన్ ఎందుకండి? కాబట్టి మనందరం మంచివాళ్ళం, మనం తెలివైన వాళ్ళం. భారతదేశం అంటే ప్రపంచానికి చాలా గౌరవం కూడా ఉంది. సో ఈ ఇలాంటి కొత్త అలవాట్లకి మనము బానిసలు కాకుండా స్వేచ్ఛగా ఆరోగ్యంతో మనం స్వతహాగా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మామూలుగా డయాబెటీస్ వాళ్ళు ఆల్కహాల్ అయినా కొంచెం ఎంకరేజ్ చేస్తా, కానీ స్మోకింగ్ అసలు అవాయిడ్ చేయాలి అని అంటున్నారు, పూర్తిగా కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని అంటున్నారు. అండ్ వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు కదా, సో మరి షుగర్ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా నైట్ టైం పడుకునేటప్పుడు కావచ్చు, లేదంటే మధ్యాహ్నం తిన్న తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి కదా మెడిసిన్స్, మరి ఇలాంటివి వేసుకోవచ్చు అంటారా? ఎస్, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. కామన్గా పేషెంట్స్ టాబ్లెట్స్ మిస్ అయిన వాళ్ళల్లో ఎందుకు సార్ మిస్ అయిందంటే, సార్ డ్రింక్ తీసుకుంటున్నాం కాబట్టి మాత్ర వేసుకోలేదు అంటారు. సో అది పెద్ద ప్రశ్న అది, ఎందుకంటే డ్రింక్ ఎక్కువ తీసేసుకొని మాత్ర కానీ ఇన్సులిన్ కానీ వేసుకున్న తర్వాత షుగర్ డౌన్ అయితే వీళ్ళు దాన్ని గ్రహించలేకపోవచ్చు, కాబట్టి అది ప్రమాదం అవుతుంది. అలాగని ఇన్సులిన్ లేదా టాబ్లెట్స్ వేసుకోలేదనుకోండి, ఫాస్టింగ్ షుగర్ పెరుగుతుంది. అండ్ ఆల్కహాల్ అనేది ఇట్స్ నథింగ్ బట్ గ్లూకోస్. సో ఆల్కహాల్ వల్ల షుగర్ కూడా పెరుగుతుంది. సో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్న వాళ్ళకి నేను మెడిసిన్స్, యూజువల్గా తీసుకోవాల్సిన మెడిసిన్స్ రొటీన్గా తీసుకోండి అని అంటాను, స్కిప్ చేయడం రైట్ కాదు. అండ్ వాళ్ళు ఏదైనా కావాలనుకుంటే షుగర్ టెస్ట్ చేయొచ్చు తర్వాత ఎంత ఉందని చెప్పి. సో షుగర్ లెవెల్స్ నిజంగా డౌన్లో ఉంటున్నాయా లేదా మరీ హైలో ఉంటున్నాయని చూసుకొని దాన్ని బట్టి టాబ్లెట్ డోస్ అడ్జస్ట్మెంట్ కానీ లేదా ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్ కానీ వాళ్ళు వారి డాక్టర్తో డిస్కస్ చేసి, సార్ ఇలాగుంది ప్రాబ్లం అంటే ఇంకా ఆ సలహా మేరకు వీళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ పేషెంట్కి షుగర్ తక్కువ ఉందనుకుందాం, అప్పుడు నేను కొంచెం టాబ్లెట్ డోస్ ఏదైనా తగ్గించి తీసుకోవచ్చు అని చెప్పే సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్లో ఉంటే కూడా ఇన్సులిన్ ఒక 2-3 యూనిట్స్ తగ్గించుకోమని చెప్తాం. ఒకవేళ హై షుగరే అవుతూ ఉంటే అఫ్కోర్స్ టాబ్లెట్స్ అయితే పెంచకూడదు పేషెంట్ సొంతంగా, బట్ ఇన్సులిన్ ఒక 2 యూనిట్స్ అడ్జస్ట్ చేసుకుంటే అవకాశం ఉండొచ్చు అన్నమాట పేషెంట్కి. అంతేకాకుండా ఇప్పుడు డ్రింక్స్లో కొంతమందికి ఏంటంటే ఏది మంచిది అనేది పెద్ద ప్రశ్న ఉంటుంది. వాస్తవంగా ఏది మంచిది కాదు, బట్ ఏదైతే మంచిది అని చెప్పి ప్రూవ్ జరిగిందో అది కొన్ని రకాల వైన్ అది అంతే. ఇప్పుడు ఫ్రాన్స్లో కానీ యూరోప్లో వాళ్ళకి అక్కడ వాళ్ళ సొంత వైన్ గ్రేప్స్ తోటలు ఉంటాయి కాబట్టి అందులో కొన్ని గ్రేప్స్తో తయారు చేసిన కొన్ని జ్యూసు, గ్రేప్ జ్యూసు. వైన్ అంటే ఏంటి, గ్రేప్ జ్యూస్ను పుల్లబెట్టడమే కదా. సో వాళ్ళకి ఏంటంటే పుల్లబడింది కాబట్టి అందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు హెల్త్కి దాన్ని మంచిదని భావిస్తారు. ప్లస్ కొంచెం నిద్ర కూడా బాగా వస్తుంది కాబట్టి మంచి నిద్ర అనేది మనిషికి ఎలాగో ముఖ్యం, ప్రోబయాటిక్స్ ఎలాగో అవసరం. సో ఇలాగ కొన్ని పాయింట్స్ని వాళ్ళు పెట్టుకొని వైన్ తీసుకోవటం మంచిదనేది వాళ్ళు కొంచెం ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేసాం, కంప్లీట్గా వేరే రకాలు కదా. ఇప్పుడు బ్రాందీ తీసుకుంటే మంచిదా, విస్కీ తీసుకుంటే మంచిదా, లేకన్నా ఉంటే ఇప్పుడు చీప్ లిక్కర్స్ అని కూడా కొన్ని ఉంటాయి, మరి వాటి వల్ల లివర్ కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి కదా కొంతమందికి. కాబట్టి వాళ్ళెవరో అక్కడ అది మంచిదన్నారని చెప్పేసి మనము ఈ పనికిరాన్నిటన్నీ తీసుకెళ్ళి మంచిదని చెప్పి తీసుకొని దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మనం ఏం సాధిస్తాం చెప్పండి. అంటే కొంతమంది అంటూ ఉంటారు సార్, అంటే నాకు షుగర్ ఉంది, నేను బ్రాందీ తాగొచ్చు, ఇలా ఇలా బయట చాలా మాటలు అపోహ ఉంది షుగర్ పేషెంట్స్కు బ్రాందీ తాగితే మంచిదని. అట్లేం ప్రత్యేకంగా ఏం లేదండి, ఏది మంచిదైతే కాదు. మీరు నిజంగా మీకు ఆల్కహాల్ అనేది వ్యసనం కాదు, ఆల్కహాల్ వ్యసనం లేదు, మీరు దాన్ని వదిలేయాలనుకుంటున్నారంటే నిశ్చింతంగా దయచేసి వదిలేసేయండి. అది తీసుకోవటం వల్ల మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుందని తీసుకుంటే మాత్రం అది తప్పు, అది పొరపాటు. ఏ ఆల్కహాల్తో కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని ఊహించడం అది జస్ట్ ఊరికే వీక్నెస్ అది. సో ఆల్కహాల్ అయితే కొద్ది గొప్ప ఓకే,
బట్ స్మోకింగ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలని చెప్పారు. అవాయిడ్ చేయాలి తప్పకుండా. ఈ వీడియోని కూడా మన వ్యూవర్స్ ఫాలో అవుతారు సార్, తప్పకుండా మంచి రిజల్ట్ అయితే రావాలని కోరుకుందాం. ఇప్పటి వరకు తాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా మానేస్తారు మన ఈ వీడియో చూసి. అట్లీస్ట్ ట్రై అన్నా చేయాలి కదా, మంచిది అనుకోవటం అన్న ఆపితే కూడా చాలు. అట్లీస్ట్ తాగేటప్పుడు అది ఖచ్చితంగా మంచిది కాదు, ఇది తప్పు, ఇది ఆపాలా అనే ఆలోచన కలిగితే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కొంతమందికి ఏంటంటే స్మోకింగ్లో నెంబర్ ఆఫ్ సిగరెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అది డెఫినెట్లీ నాట్ రైట్ అండి. ఇంకా వాళ్లకు ఇంకా కానే కాదు తప్పదనుకుంటే 1 or 2 సిగరెట్స్ అలౌ చేస్తామే, కానీ అంతకు మించి అయితే స్ట్రిక్ట్లీ వద్దని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ఇప్పటివరకు ఉన్న అపోహలన్నీ కూడా ఇట్టే పోగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ.